Action! ఓకే, ఒక్కొక్క సిరీస్ రిలీజ్ అయిన తర్వాత బయట నుంచి మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ వస్తుండేవి? చాలా బాగా చేస్తున్నారు, చాలా న్యాచురల్ గా ఉంది. కొంతమంది అంటున్నారు నాకైతే మా అమ్మని చూసినట్టే ఉందమ్మా, మిమ్మల్ని చూస్తుంటే మా ఇంట్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది సిచ్యువేషన్ అంతా కూడా, అట్లా అంటున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అట్లంటే. నిజంగానే, ఎందుకంటే ప్రతి ఒక్క సిరీస్ కొంచెం అంటే లవ్ అండ్ ఎఫెక్షన్ ఎలా చూపిస్తుందో. ఈ సూర్య ఏంటంటే ప్రతి ఒక్క ఇంట్లో మదర్ ఎలా బిహేవ్ చేస్తారు, ఫాదర్ ఎలా బిహేవ్ చేస్తారు, అది బాగా దగ్గర అయ్యే కనెక్టింగ్ గా డైరెక్టర్ స్టోరీ నారేట్ చేసుకోవడం జరిగింది. అవును, ఫస్ట్ డైరెక్టర్ గారు కాల్ చేసినప్పుడు స్టోరీ చెప్పినప్పుడు హౌ యూ ఫెల్ట్? నేను నాకు ఒకరోజు కాల్ చేశారు ఇట్లా సుబ్బు గారు, ఇట్లా ఒక మదర్ రోల్ అనుకుంటున్నామమ్మా, మీరు ఒక రోజు ఆఫీస్కి రాగలరా అని చెప్పారు. సరే అని నేను నా వీలు చూసుకొని 2-3 డేస్లో అలా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన స్టోరీ నెరేట్ చేయడము, నా క్యారెక్టరైజేషన్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పారు. చాలా మంచిగా అనిపించింది నాకు. నేను ఎన్ని రోజులు వెయిట్ చేసిన క్యారెక్టర్ దొరికినట్టుగా అట్లా ఫీల్ అయిపోయాను నేను. అంటే నన్ను నేను మా ఇంట్లో నేను ఎలా ఉంటానో నన్ను నేను చూసుకున్నట్టుగా అనిపిస్తుంది. ప్రతి ఇంట్లో మదర్ కూడా కొంచెం రిలేటెడ్గా ఉంటుంది, ఇట్లనే ఉంటుందేమో అనిపించింది నాకు. ఆయన స్టోరీ నెరేట్ చేసినప్పుడే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా కంప్లీట్ సిరీస్ వెళ్తున్న కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకు. ఎపిసోడ్కి మంచిగా అనిపిస్తుంది, ఒకదాన్ని మించి ఒకటి వస్తుంది. ఇంకా ఇప్పటి వరకు వచ్చిన వాటికన్నా కూడా ఇంకా రాబోయే ఎపిసోడ్స్ లో కూడా చాలా సూపర్ గా ఉండబోతుంది. అయితే ఇప్పుడు సూర్యలో మీ రోల్ కావచ్చు, ఫాదర్ రోల్ కావచ్చు, షన్ను అంటే ఆల్రెడీ యూజువల్ అందరు కనెక్ట్ అయిపోతుంది, సిస్టర్ రోల్ అంటే వాళ్ళ ఫ్రెండ్ రోల్, తన వచ్చి స్వామి పచారి షాపు సంథింగ్, అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఆయన డిఫరెంట్ గా అందరికి కనెక్ట్ అయిపోయేలాగా రాసుకున్నారు డైరెక్టర్ చాలా బాగా. ఇప్పుడున్న 6 సిరీస్ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ సిరీస్ ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న ఒక యాంగ్జైటీ ప్రతి ఒక్కరిలో నెలకొంది. అవును, సో నెక్స్ట్ సిరీస్ ఎలా ఉండబోతున్నాయి అమ్మ, అంటే ఇదే యాంగ్జైటీ ఉంటుందా త్రూ అవుట్ సిరీస్ మొత్తం కూడా? తప్పకుండా. ఇప్పుడు మీరు 6 వచ్చేసినాయి కదా, వీటిని మించి ఉంటుంది మిగతా 4 సిరీస్ కూడా. సూపర్ గా, చాలా సూపర్ గా ఆయన మంచిగా చేస్తున్నారు, చాలా బాగా చెప్తారు. సుబ్బు గారి దగ్గర మేము చాలా మంచి మంచి మాకు తెలియని కూడా నేర్చుకుంటున్నాం. ఆయన ఏం చేశారంటే మామూలుగా మా క్యారెక్టరైజేషన్ ముందే చెప్పారు ఇలా ఉంటుందని, కానీ మాకు మేము ఆ రోజు చేసే ఎపిసోడ్ ఉంటుంది కదా, అది మాకు వెళ్ళి ఆయన చెప్పే వరకు మాకు స్టోరీ ఏందనేది తెలియదు. అంటే ఆడే మాత్రమే స్టోరీ చెప్తారు, క్యారెక్టరైజేషన్ మాత్రం ముందే చెప్పారు స్టార్టింగ్ లోనే. ఆ రోజుది స్టోరీ మాత్రం ఆ రోజే చెప్తారు. ఇప్పుడు మేము ఒక సీన్ చేయబోతున్నాం అంటే ఆ సీన్ లో ఎవరెవరు ఉంటారు. ఇప్పుడు మాదే తీసుకుంటే మేము 4 మెంబర్స్ ఉంటాం హౌస్ లో తీసుకుంటే, మా 4 మెంబర్స్ ప్లస్ డిఓపి అందరికి కలిపి ఒకేసారి స్టోరీ నరేట్ చేస్తారు. ఆయన చెప్తుంటేనే మాకు ఇంకా ఇన్వాల్వ్ అయిపోతాం మేము. అంత బ్యూటిఫుల్ గా చెప్తారు ఆయన, చాలా క్లీన్ గా కంప్లీట్ అర్థమయ్యేటట్టు అంత బాగా చెప్తారు. చాలా మంచిగా ఉంది సుబ్బు గారి డైరెక్షన్, సూపర్. ఓకే, 6 సిరీస్ అయితే నిజంగానే ఆసమ్ అని అందరి జనాల నుంచి ఒక మంచి అప్లాజ్ వచ్చేసింది. సో ఇంకా అప్కమింగ్ 4 సిరీస్ ఉన్నాయా, అంటే 10 సిరీస్ తో సూర్య కంప్లీట్ అయిపోతుంది అని మాకు చెప్పారు. మరి తర్వాత ఇంకా ఇన్ఫర్మేషన్ కంప్లీట్ తెలియదు, 10 అని చెప్పారు మాకైతే. మరి మిగతా ఇంకా ఎక్కువ చేస్తారా అక్కడతో ఆగుతుందా అనేది అంత ఐడియా లేదు. ఓకే, సో ఇప్పుడు మీ రోల్ ఏంటంటే ఒక మదర్ ఫాదర్, ఈ కాలం జనరేషన్ చూసుకుంటే పద్మ గారు అంటే మదర్ ఫాదర్ ఎక్కడో ఊర్లో ఉంటారు, పిల్లలు వచ్చేసి హాస్టల్స్ లో ఉంటారు, పోని తర్వాత ఏంటంటే జాబ్ పరంగా మళ్ళీ వాళ్ళు టెనెంట్ లో ఉండడం, వాళ్ళ లైఫ్ లీడ్ చేయడం, ఎప్పుడో ఒకసారి పండగలకి వెళ్ళి మా అమ్మ నాన్నలు చూసుకోవడం. కానీ ఇక్కడ ఏంటంటే ఆ బాండింగ్ ఎలా ఉంటుంది, ఇంకోటి ఏంటంటే మధ్యతరగతి వాళ్ళ ఇళ్లలో ఏ విధంగా రిలేషన్స్ ఉంటాయి, ఒక తండ్రి ఏ విధంగా ఆలోచిస్తాడు, తల్లి ఎలా భయపడుతుంది, ప్రేమ ఉండి మాటతో ఎలా ఇచ్చేస్తుంది, ఇదంతా బాగా చూపిస్తున్నారు కదా. సో ఇలాంటి రోల్ వచ్చినప్పుడు మీరు చేస్తున్నప్పుడు బయట నుంచి మీ బంధువుల నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? చాలా బాగా చేస్తున్నారు అంటున్నారు. నువ్వు ఎంత మంచిగా, అదే చెప్పాను కదా అందరి ఇళ్లలో ఇలా మా అమ్మని చూసుకున్నట్టే ఉంటుంది. ఏంటే ఆ రోజు అమ్మ కూడా ఇట్లనే అనేది, నన్ను నువ్వు అట్లనే చేస్తున్నావు. నేను ఇంట్లో నా బాబుది చూసుకుంటే కూడా మామూలుగా వాళ్ళ నాన్న వాడికి ఏదైనా ఫంక్షన్ ఉంది అదంటే కొన్ని పైసలు ఇచ్చి పంపించి ఇలా అంటుంటారు కదా, ఆయన చెప్పిన దానికన్నా నేను ఎక్కువ ఇవ్వడము, వాడిని ఏదన్నా అంటుంటే నేను వెనకేసి రావడము, యాస్టేజ్ గా అంతే ఉంది కదా. ప్రతి ఇంట్లో జరిగేది, మిడిల్ క్లాస్ ఇంట్లో ప్రతి ఇంట్లో ఇది ఉండేది, మదర్ వెనకేసి రావడము, ఫాదర్ అరవడము ఇట్లా. సో మంచిగా అనిపిస్తుంది, అందరు కూడా చాలా బాగా చేస్తున్నావు అంటున్నారు, చాలా న్యాచురల్ గా వస్తుంది అంటున్నారు. ఓకే, హ్యాపీ ఇంకా. ఓకే.